వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోరాట దీక్షలతోనే విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని, గతంలోనే రైల్వే జోన్ కోసం 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశామని వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కిరణ్డోల్ కోరాపుట్ లైన్లను కలుపుకుని విశాఖ డివిజన్గా రైల్వే జోన్ ఇచ్చుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రైల్వే జోన్ ఆలస్యమైందని, వైసీపీకి 25 MPలు ఇచ్చినట్లయితే ఏపీకి రావాల్సిన అన్ని హక్కులను సాధిస్తామంటోన్న గుడివాడ అమర్నాథ్తో మా విశాఖ రూరల్ ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం విశాఖకి రైల్వే జోన్ ప్రకటించిన అనంతరం ఒక పక్క బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటే, మరో పక్క టీడీపీ వామపక్షాల మాత్రం కేంద్రం రైల్వే జోన్ విషయంలో మాత్రం తప్పు చేసిందంటే కూడా చెప్తారు. అయితే గతంలోనే విశాఖ రైల్వే జోన్ కోసం రిలే నిరాహార దీక్షతో పాటు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలోనే మీరు దీనికోసం పాదయాత్ర చేశారు, అయితే ఇప్పుడు కేంద్రం రైల్వే జోన్ ప్రకటించింది, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఇది నాలుగు దశాబ్దాల కళ అయినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్, ఆ రోజు పెద్దలు తెన్నేటి విశ్వనాథం గారి తాలూకా పోరాట స్ఫూర్తితో, అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఏదైతే 4 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని చెప్పి చట్టం ఏదైతే చేశారో, ఈ ప్రాంత ప్రజల తాలూకా హక్కుగా మారినటువంటి రైల్వే జోన్ కోసం ఆ రోజు ప్రభుత్వం చేయనటువంటి పోరాటాలని ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన స్ఫూర్తితో మేము పోరాటాలు చేశాం. దాదాపు 5 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేశాం. దాదాపు 200 కిలోమీటర్లు అనకాపల్లి నుంచి భీముల వరకు పాదయాత్రలు చేశాం. అనేక సందర్భాల్లో రైలు రోకోలు చేశాం. అనేక సందర్భాల్లో మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అనేక విస్తృతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఏదేమైనప్పటికీ 4 ఏళ్ల క్రితమే ప్రకటన రావాల్సినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ ఈ రోజు కన్నా రైల్వే జోన్ ప్రకటన వచ్చింది. ఒక రకంగా ఆనందంగా ఉన్నప్పటికీ, ఏదైతే డివిజన్ లేనటువంటి జోన్ హెడ్ క్వార్టర్, ఇప్పటివరకు 16 రైల్వే జోన్స్ ఏవైతే దేశంలో ఉన్నాయో, డివిజన్ లేనటువంటి రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఈరోజు విశాఖపట్నం కొత్తగా ఇచ్చారు. అంటే ఏ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేసిందో మాకైతే అర్థం కావట్లేదు. ఓ పక్క రైల్వే జోన్ ప్రకటన వచ్చింది విశాఖపట్నం కేంద్రంగా అనేటువంటి ఆనందం ఒక పక్క, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి డివిజన్స్ ఏవైతే విజయవాడ కానీ, గుంటూరు కానీ, గుంతకల్ కానీ అన్ని ఈ దీంట్లో వచ్చాయనేటువంటి ఆనందంతో పాటు, ఏదైతే పూర్వం ఉన్నటువంటి వాల్టర్ డివిజన్ ఏదైతే పూర్వం విశాఖపట్నం పరిధిలో ఉండేదో దాన్ని కూడా ఇందులో కలపాలని చెప్పి మా తాలూకా ఆరాటం. ఏదైతే ఏదైనప్పటికీ 4 ఏళ్లుగా చేస్తున్నటువంటి పోరాటానికి ఒక రకమైనటువంటి ఫలితం వచ్చింది. తప్పకుండా మరో 1-2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కేంద్రం తాలూకు మెళ్ళ వంచైనా సరే పూర్వం వాల్టేర్ డివిజన్లో ఏ పరిధిలో ఉన్నటువంటి కేకే లైన్ కానీ ఇది కానీ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తిరిగి తీసుకుని వచ్చి విశాఖపట్నం రైల్వే జోన్లో వాల్టేర్ డివిజన్ మళ్ళీ క్రియేట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు. టీడీపీ ఏమొచ్చి కేంద్రం నమ్మించి మోసం చేసిందని చెప్పేసి వాళ్ళు రేపు నిరసన తెలియజేస్తున్నారు. ఎంతవరకు మీరు దీన్ని అసలు ఇన్ని సంవత్సరాలు ఆలస్యం అవడానికి కానీ, ఈరోజు ఈ రకమైనటువంటి ప్రకటన రావడానికి కానీ అన్నింటికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కారణం. ఎందుకంటే గతంలో రాయపాటి సాంబశివరావు మా గుంటూరు కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి ఒకసారి, లేకపోతే విశాఖపట్నంలో ఏం లేదు, విశాఖపట్నం విజయవాడ ప్రాంతంగా రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి ఒకసారి, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలి, రాష్ట్ర ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయాలనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంది. కాబట్టే ఈ రకమైనటువంటి ప్రకటన రావడానికి పూర్తి కారణం తెలుగుదేశం పార్టీ. ఏదైతే మొదటి నుంచి మేమైతే అడుగుతా ఉన్నామో, వాల్టేర్ డివిజన్ పూర్వం కేకే లైన్ ఏదైతే 6,500 కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చినటువంటి కేకే లైన్తో పాటు రైల్వే డివిజన్ ఇవ్వాలని చెప్పి, జోన్ ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రకటన చేశామో దానికే మేము కట్టుబడి ఉన్నాము. విశాఖ ఈ రైల్వే జోన్ సంబంధించి డివిజన్ విషయంలోని అన్యాయం జరిగిందని చెప్తారు, దీని మీద మళ్ళీ మీరు ఏమైనా పోరాటం ఏమైనా చేయబోతున్నారా? పోరాటాలు చేసేటువంటి సమయం అయిపోయింది. ఇప్పటికే 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఎన్నికల సమయం ఆసన్నమైంది. మరో 2-3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ కూడా రాబోతా ఉంది. తప్పకుండా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 25 మంది పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రాంతానికి వాల్టేర్ డివిజన్ రైల్వే జోన్లో కలిపేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏదైతే విశాఖ రైల్వే జోన్ సంబంధించి కేంద్రం ప్రకటించిందో దీన్ని పూర్తిగా కూడా వైసీపీ గత 4 ఏళ్ళు బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే మేము పోరాటాలు కూడా చేసాం, దీని నిమిత్తమే ఈరోజు కేంద్రం దిగువచ్చిందని చెప్తే వైసీపీ నాయకులు తెలిసి పెళ్తారు. అయితే ఏదైతే 4 ఏళ్ళు వెనకంజకి వెళ్ళిందో రైల్వే జోన్ విషయంలో, ఇది రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్లే రైల్వే జోన్ ఇంతవరకు ఆలస్యమైందని, ఖచ్చితంగా ఆంధ్ర సభ్యులు కూడా ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచైనా సరే ఏదైతే విభజన ఇప్పుడు రైల్వే జోన్ సంబంధించి, కేకే లైన్ సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తామని చెప్పి వైసీపీ నాయకులు గుడివాడ అమర్నాథ్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ సాయరంతో నాయుడు, ఏపీ 24.